హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఉసిరి చెట్టు గురించి. ఉసిరి చెట్టు, ఇది మన మానవ జాతికి ఆ భగవంతుడు అందించిన గొప్ప దివ్యమైన ఔషధ మొక్క. మనం ఇళ్లల్లో ఏవేవో మొక్కలు పెంచుతూ ఉంటాము, అందులో ఒక ఉసిరి మొక్కను కూడా పెంచుకోండి. ఎందుకంటే ఇది సర్వరోగ నివారిణి. మీలో ఎంతోమంది అనారోగ్యాల బారిన పడి సతమతమవుతూ చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఉసిరిని వాడటం వలన మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీరే మెరుగుపరుచుకోగలరు. ఎందుకంటే దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి, దీనిలోని ప్రతి అణువు ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది కాబట్టి. ఉసిరికాయలు, దాని గింజలు, ఆకులు, పూళ్ళు, వేళ్ళు మరియు బెరడు అన్నీ దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ చెట్టు మరి పెద్దగా మరి చిన్నగా కాకుండా మధ్య రకంగా ఎదిగే చెట్టు. దీని ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగుల్లో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు వచ్చేసి పసుపు మరియు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఉసిరి జుట్టుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు లాంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే స్త్రీలకు గర్భసంచిలో రక్తస్రావాన్ని నివారించడానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. విరేచనాలు, పొట్ట, వాత, పిత్త సమస్యలను సైతం నివారిస్తుంది. మీరు గనక ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే కనుక మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. మీరు గనక ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని రోజు ఒకటి చొప్పున తీసుకొని మీ దవడి భాగంలో పెట్టుకొని సప్పరిస్తే గనుక మీ జీర్ణశక్తి పెంచి యాసిడిటీ, అల్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మనం తినే నారింజల కన్నా ఉసిరిలో 90% విటమిన్ సి లభిస్తుంది. మన దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద ఉప్పు కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు. అలాగే మన హిందూ ధర్మంలో ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఈ చెట్టు కింద భోజనం చేయడం శ్రేష్టమని నమ్ముతారు. ఉసిరికాయలను పచ్చడికి, జామ్, జెల్లీ, సాస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఉసిరికాయ కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి 3 లేక 4 సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయ రోజు తినడం వలన రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. బరువు నియంత్రణకు ఉసిరి తినడం వలన శరీరంలోని ఆదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. ఉసిరి చెట్టు ఎండకి, వర్షభావానికి తట్టుకొని పెరగగలదు. అన్ని నేలల్లోనూ ఇది పెరగగలదు. ఇది వరకు ఉసిరికాయలను అడవుల్లో నుంచి సేకరించేవారు. ఇప్పుడు వాటి వాడకం పెరిగినందున తోటలుగా కూడా పెంచుతున్నారు. అలాగే ఉసిరికాయలు పండవు, బాగా ఎండబెట్టి వాటి విత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి 6 విత్తనాలు ఉంటాయి. వాటిని 12 గంటల పాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్ళల్లో విత్తుకోవాలి. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో మంచి పొడి బట్టతో తుడుచుకోవాలి. వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసివేయాలి. ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక సీసాలోకి తీసుకొని ఆ ముక్కల మధ్యలో కొద్దిగా ఇంగువ పెట్టి మూత పెట్టాలి. 3వ రోజు ఆ ఉసిరి ముద్దని తీసి దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో మెంతులు, ఆవాలు, ఇంగువ తిరుగమూత వేసి దానిలోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి చల్లారాక కలుపుకోవాలి. అలా కలిపిన పచ్చడిని గట్టి మూత ఉన్న గాజు సీసాల్లో జాగ్రత్తగా చేసుకోవాలి.